నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ధనుస్సు రాశి వారి మాసఫలం తెలుసుకుందాం మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారిది ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశికి అధిపతి గురువు అవుతాడు ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు అని అదేవిధంగా మంచి పాండిత్యాన్ని కూడా కలిగి ఉంటారు అని రాశి ఫలము తెలియజేస్తుంది ధనుసు రాశికి అధిపతి గురువు అవుతాడు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వారు అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు ఈ రాశి జాతకులైతే కనుక రాశి అధిపతి గురువు ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటాడు కనుక ఉత్తర దిక్కు వీరికి బాగా కలిసి వచ్చేటువంటిది ఇక ఏప్రిల్ మాస ఫలితాల్లోకి వెళితే ఈ రాశి కింద జన్మించినటువంటి ఈ స్థానికులు ఆధ్యాత్మికం మరియు మరింత క్రమబద్ధంగా ఉంటారు వారు క్రీడలలో పాల్గొనడానికి మరియు మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ రాశి జాతకులు ప్రకృతిలో మరింత సూత్రప్రాయంగా ఉంటారు మరియు మీ నిజ జీవితంలో కూడా మీరు అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు ఆధిపత్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు దీని కారణంగా మీ జీవిత విధానంలో అహంకార లక్షణాలు కూడా కలిగి ఉంటారు అని మీ రాశి ఫలము తెలియజేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ప్రకారము ఈ నెల ఈ రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి ఆధ్యాత్మికంగా లాభపడము వృత్తిలో ఎదుగుదల మొదలైన వాటి పరంగా కాస్త మెరుగ్గా కనబడుతుంది శని మూడవ ఇంట్లో సువర్ణమూర్తి అయి దివ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఆర్థికంగా ఈ మాసమంతా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పురోభివృద్ధి కనబడుతుంది ఆర్థికంగా బాగా పుంజుకుంటారు మీకు స్థానికుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది శని వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో మీరు ఎదుర్కొంటారు అయితే ధనురాశి జాతకులకు ఈ నెల ద్వితీయ అర్థంలో అంటే ఈ నెలాఖరు నాటికి ప్రయాణాలు డబ్బు అదృష్టము కెరీర్లో మంచి పురోభివృద్ధి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని మీ రాశి ఫలం తెలియజేస్తుంది శని మూడవ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి చెందినటువంటి జాతకులకు ఉద్యోగాలకు సంబంధించి విదేశ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాంటి అవకాశాలు ఫలవంతంగా కూడా మీకు కనబడుతూ ఉన్నాయి నెలవారీ రాశి ప్రకారము వ్యాపారం చేస్తున్నటువంటి వారు తమ పోటీదారులను అధిగమించి మంచి లాభాలను కూడా మీరు ఆర్జించగలుగుతారు స్థానికులు తమ వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని అభివృద్ధి చేయగలుగుతారు మరియు ఈ నెలాఖరులో మంచి కదలికలు కూడా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ మాసం అంతా కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి జాతకులు మీ జన్మ నక్షత్రం వచ్చినటువంటి రోజున మీరు అన్నదానం ఆచరించండి బీదులకు అన్నదానం చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మరో రాశితో మళ్ళీ కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే